राष्ट्र पनीचे जर्नलिस्ट प्रभुत्वं फ्रंट लाइन वारियर्स एपीयूडब्ल्यूजे राष्ट्र अध्यक्षुडु आईवी सुब्बाराव डिमांड चेशारु। ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ లో పలు మీడియా సంస్థలు దెబ్బతినడంతో పాటు 60 మంది వరకు జర్నలిస్టులు అసువులు బాసారన్నారు। ఏపీలో కోవిడ్ హాస్పిటల్స్ లో పడకలు ఆక్సిజన్ కొరతతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు। ప్రతిరోజు కరోనాపై సీఎం జగన్ మంత్రులు అధికారులు సమీక్షలు జరుపుతున్నారు, కానీ జర్నలిస్టుల గురించి ఆలోచించకపోవడం బాధాకరమని ఐవి సుబ్బారావు అన్నారు। కరోనా మొదటి వేవ్‌లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పారు। ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధంగా జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు। పలువురు జర్నలిస్టులు మృతి చెందినప్పుడు కంటి తుడుపు ప్రకటనలతోనే సరిపెడుతున్నారని విమర్శించారు। కరోనాతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతుంటే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు। ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకునైనా జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు। ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే కరోనా నిబంధనలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సుబ్బారావు హెచ్చరించారు। రోజు ముఖ్యమంత్రి జగన్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి అలాని సమాచార శాఖ మంత్రి పేర్నాని అలాగే మీడియా లాత రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మీడియాల అనుభవం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి అందరూ కలిసి కోవిడ్ మీద సమీక్షలు చేస్తున్నారు। ఒక్క రోజన్న జర్నలిస్టుల గురించి సమీక్ష చేయబడటం చాలా బాధాకరం। ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఆక్షేపిస్తుంది। మొదటి వేవులో చనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు, మా నాయకులు హామీ ఇచ్చారు, ఆ మేరకు 48 పేర్లు ఇచ్చాము, అందులో 25 మంది పూర్తి అర్హులని తీర్చారు, మిగిలిన వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు ఇస్తే పెట్టుకోమని అడిగారు, ఆ 25 మందికి కూడా డబ్బులు రాలా। మొదటి వేవులో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల లాగా ఈ ప్రభుత్వం సలహా సహకారం అందించలేదు। తక్షణం పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వాలు చూసైనా సరే జగన్ ప్రభుత్వం తెలుసుకోవాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించాలి, పాజిటివ్ జోకినా లేకపోతే జర్నలిజంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు తక్షణం అందించాలి, పూర్తి ఉచిత వైద్య సేవకు కరోనా వైద్య సేవకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పించాలి, అలాగే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించి మీరు ప్రకటించిన 5 లక్షల రూపాయలైనా సరే కరెక్షను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ వేవ్లోనే 60 మంది చనిపోతే మీకు తెలిసినా లేకపోతే మీకు కావాల్సిన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది అసూలు బాస్తే కంటి తుడుపు ప్రకటనలతోటి సంతాప ప్రకటనలతోటి కాలం గడుపుతున్నారు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ అలాగే మీడియా సంస్థలను మీడియాని బాధ్యత చూసే సలహాదారులు కానీ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు। రామకృష్ణారెడ్డి గారు మీరైనా జోక్యం చేసుకోండి, నిత్యం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అనేక సలహాలు ఇస్తున్నారు, మా మంత్రి పేరునాని గారికి ఇంతవరకు పట్ల రెండో వేవ్ వస్తే పేరునాని ఇంతవరకు జర్నలిస్టులకు ఏం చేయాలని చెప్పి ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాల, ఎందుకంటే మీరంతా అదేమంటే మీరు జర్నలిస్టులేని అడిగే స్థాయికి సిగ్గుమాలిన విధంగా వాళ్ళు తయారయ్యారు। తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలని మేము కోరుతున్నాం। ఈ 60 మంది చనిపోయిన రెండో జాబితాతో కూడిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ద్వారా మేము పంపిపోతున్నాం, ఈరోజు తయారు చేసాం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజే తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెలకపోతే సంరక్షణ చర్యలతోటి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన కార్యక్రమానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం।